వ్యక్తిని చూడండి, ఎర్రగా బుర్రగా గడ్డం మీసాలతో ఉండే యువకుడు అనుకుంటున్నారు కదూ. మీరు అలా మాత్రం అనుకోకండి. అలా అనుకుంటే నిజంగా మీరు పొరపాటు పడ్డట్టే. మీరు చూస్తున్నది అతడు కాదు, ఆమె. మరి అమ్మాయి అయితే ఇలా గడ్డం మీసాలతో ఎందుకు కనిపిస్తోంది అనే కదా మీ డౌట్. ఈమె పేరు హర్నామ్ కౌర్. ఇంగ్లాండ్లోని బెర్క్షైర్లో నివసిస్తోంది. పాలిలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణంగా 11 ఏళ్ల నుంచే ఈమె శరీరం అంతా వెంట్రుకలు రావడం మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు కూడా మొదలయ్యాయి. హర్నామ్కు గడ్డం మీసాలు రావడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. స్కూల్లో అందరూ హర్నామ్ను ఫీమేల్ అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నెట్లో ఫోటోలు పెడితే కొందరు చంపేస్తామంటూ హెచ్చరించారు. ప్రతిరోజు శరీరమంతా ట్రిమ్ చేసుకోవడం ఆమెకు కష్టంగా మారింది. ఇవన్నీ భరించలేక ఇంట్లోంచి బయటకు రావడమే మానేసింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. హర్నామ్ బాధ వర్ణనాతీతం. This is who I am. I'm different and I've learned to accept it fully. The names that people call me were things like beardo instead of weirdo, she-man, she-male. I would lock myself in my room. I didn't want people to see me because I knew that would lead to more stares. హర్నామ్ కౌర్ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. తన జీవితానికి అడ్డంగా ఉన్న గడ్డాన్ని ఇక ఎంతమాత్రం తొలగించకూడదని నిర్ణయించుకుంది. ఇంట్లో వాళ్లు వారించిన సిక్కు మత సంప్రదాయం ప్రకారం ట్రిమ్ చేయడం మానేసింది. గడ్డం మీసాలతోనే బయట ప్రపంచంలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. ఈ విషయంలో తన సోదరుడు గురుదీప్ సింగ్ ఎంతో సహాయం చేశాడని, అడుగడుగునా ప్రోత్సహించాడని హర్నామ్ తెలిపింది. దేవుడే నన్ను ఇలా తయారు చేసినప్పుడు నేనెందుకు బాధపడాలి అని తనకు తానే సముదాయించుకుంటోంది. We need to keep our bodies intact the way it was given by God. It was literally at the point where I had enough of people bullying me, me feeling down. ఇలా ఉన్నందుకు సంతోషంగానే ఉన్నానంటోంది హర్నామ్. నిజం చెప్పాలంటే ఇప్పుడే అమ్మాయిలా ఉన్నాను అనిపిస్తోందని చెబుతోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా తమలో ఉండే శక్తి తాము గ్రహిస్తే ఆ సమస్యపై సులువుగా విజయం సాధించవచ్చని ధైర్యం నూరిపోస్తోంది. I do play around with it a little bit because sometimes when I go to the public toilets and someone goes to me, oh, this is the women's, and I actually put on a deep voice and I say, no, this is for men's. హర్నామ్ ప్రస్తుతం ఇంగ్లాండ్లోని ఒక సిక్కు ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. అంతేకాదు, గడ్డంతో ఉన్న తన వీడియోలను యూట్యూబ్లో పెట్టి తనలా బాధపడే మహిళలకు స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నిస్తోంది.